సార్ అసలు నిజంగా మీరు సెవెంటీ ఇయర్స్ అంటే మంచి నమ్మరాదు మిమ్మల్ని చూస్తే ఏంది అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇది ఎట్లా మెయింటైన్ చేస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే ఆరోగ్యవంతుడే ధనవంతుడు ఆరోగ్యం ఉంటేనే అన్ని ఉన్నట్టు లెక్క ధనం ఉంటే ఆరోగ్యం ఉంటుందా లేకపోతే ఆరోగ్యవంతుడు ధనవంతుడు అంటారు ఆరోగ్యం ఉంటే ధనం ఉంటుంది అన్నీ ఉంటాయి అంతే అంటారు ఇక ధనం ఆరోగ్యం లేకపోతే ఏది లేనట్టే లెక్క అసలు మీ డిమాండ్ ఎలాంటిదంటే మా ఛానల్లా ప్రతి వారం మేము ఎవరు ఇంటర్వ్యూ పెట్టినా కూడా అరే మల్లారెడ్డి సార్ది ఎప్పుడు చేస్తారు మల్లన్నది ఎప్పుడు చేస్తారు మల్లారెడ్డి సార్ది ఎప్పుడు చేస్తారు ఇదే క్వశ్చన్ మాకు ఇట్లా అడిగి 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 పాపం అడిగేటోళ్ళు కూడా నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ టైం మీకు ఇస్తున్నా అబ్బా అయితే మాది అదృష్టం నువ్వు మీకు ఆరోగ్యమే మహాభాగ్యం అయితే మాకేమో మీ ఇంటర్వ్యూ మహాభాగ్యం అదృష్టం అదృష్టం అదృష్టమే సార్ అదృష్టమే కానీ ఇట్లా మానిపులేట్ చేస్తారా అదృష్టం అనుకో అనుకో అని నేను అనుకోవాలి మీరు అన్నది అట్లా మళ్ళీ అంటే ఇక మళ్ళీ అదృష్టం అన్నట్టే కదా నీకు మంచి పంట వండుతుంది కదా బాగా ఫేమస్ అయిపోతావు ఇన్ని రోజులు నువ్వు చేసింది దొంగ ఈ రోజు సంతింగ్ డిఫరెంట్ లెవెల్ అయిపోతుంది నేను ఇప్పటి నుంచి ఏం చేస్తా సార్ మీడియాలోకి కానీ లేకపోతే ఇంకెక్కడికన్నా ఎవరన్నా కొత్తగా ఎంట్రీ ఇచ్చారు అనుకో ఏదో ఫేమస్ అయిపోదాం అనొచ్చు ఇట్లా లెక్క పది పన్నెండు సంవత్సరాలు కష్టపడకుర్రు మీరు రెండు సార్ ఒక్క ఇంటర్వ్యూ చాలా అయితే అవును పని చేద్దాం సార్ ఎంతో మంది అయితే ఒక పని చేద్దాం అనుకుంటున్నా సార్ నేను ఫేమస్ అవ్వడం సంగతి పక్కకు పెడితే పొలిటిషియన్ కావాలంటే మిమ్మల్ని కలిసి సరిపోతుందా పొలిటిషిన్ ఫేమస్ అంటే అంత ఈజీ కాదు అంత కాదు ఎవరు పడితే ఫేమస్ అంటే ఈజీ అనుకుంటారా మీరు ఎవరు పడితే వాడు ఫేమస్ అయిపోతారా ఎట్లా పడితే అట్లా ఫేమస్ అవుతారా ఎందుకు అవుతారా అట్లా మామూలు హోంవర్క్ కాదు అది మామూలు కష్టం కాదు ఇప్పుడు ఎవడో చాలా మంది దాన్ని బనాయిస్తున్నారు కొంత ఈజీ తీసుకుంటారు నేను కూడా పాలు అమ్మిన నేను కూడా పూలు అమ్మినా మల్లారెడ్డి లెక్క ఎందుకు కాలేదంటే వాళ్ళు అమ్మిన తీరు వేరు నేను అమ్మిన తీరు వేరు